మేడ్చల్ మార్వాడి యువ మంచు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మార్వాడి యువ మంచు ఎమ్మెల్యే రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకురావాలని సూచించారు. స్వామి వివేకానంద పుట్టిన రోజును జాతీయ దినోత్సవంగా జరుపుకోవడానికి మన ప్రభుత్వాలు స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. బాలలు భారతదేశానికి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దడానికి స్వామి వివేకానంద చెప్పినటువంటి పూర్తి ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా యువతకు పిలుపునిస్తా ఉన్నాము. యువత భారతదేశంలో ఏ దారి పడుతుందో మనమందరము ఆలోచించాలి. ఈ జాతీయ దినోత్సవాన్ని స్కూల్ నుండే వాళ్ళందరికీ జాతీయ భావాలు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం కూడా మన భారతీయ పౌరులుగా తీర్చిదిద్ది భారతదేశానికే కాకుండా ప్రపంచానికే విశ్వగురుగా ముందుకెళ్లాలంటే భారతీయ పౌరులందరూ కూడా భారతీయ పౌరులుగా భారతీయ ప్రభుత్వాలు తీర్చిదిద్దాలని చెప్పి కోరుతున్నాను. ఉన్నటువంటి యువ వివేకానందుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఎవరు స్ఫూర్తి, ఈ దేశ యువజన దినోత్సవం ఎవరి పేరు మీద జరపాలని వచ్చినప్పుడు అందరూ కూడా వెలుగుచ్చినటువంటి అభిప్రాయము, ఏకాభిప్రాయంతో మహాత్మా వివేకానందుడు ఈ దేశ యువతకు స్ఫూర్తి, వారి జన్మదినం రోజే ఈ దేశం యొక్క యువజన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో ఈరోజు 12 జనవరి నాడు ఈ దేశంలో యువజన దినోత్సవం జరుపుతూ అనేక మంది యువతకు ప్రేరణగా ఉన్నటువంటి కేవలం 39 సంవత్సరాల వయసులో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి అద్భుతాలను సృష్టించి ప్రపంచ దేశాల కీర్తి ప్రతిష్టలు చెప్పినటువంటి గొప్ప నేత మహాత్మా వివేకానందుడు. ఈరోజు ఉన్నటువంటి యువత అనేక మంది ఈ యొక్క క్యారెక్టర్ దారుణ్యం మానసిక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. చిన్న చిన్న విషయాలకు